తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథుడు నేడు గంగమ్మ ఒడికి పయనమయ్యాడు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం కోసం అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సిపి శ్రీనివాసులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రోజులు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు నేడు గంగమ్మ ఒడికి పయనమయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గణేష్ నిమజ్జనం ఘనంగా కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో అధికారులు అయితే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పోలీస్ శాఖ బందోబస్తు పరంగా పెద్ద ఎత్తున కీలకంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో చూసుకున్నట్లయితే పెద్దపల్లి మంచిర్యాల సిపి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ గోదావరి నది వద్ద ఉన్నాం. ఇది పెద్ద ఎత్తున కూడా ఈ గోదావరి వంతెన వద్దనే పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా పెద్దపల్లికి సంబంధించి పెద్దమ్మ గుండమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, అలాగే సుల్తానమ్మకు సంబంధించి పెద్ద చెరువు కావచ్చు. మరొక పక్క మంత్రిని చూసిన వాళ్ళు మంత్రిని గోదావరి పరివారక ప్రాంతంలో గోదావరి నదిలో కావచ్చు నిమజ్జన ఘాట్లను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పటికే బందోబస్తు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రామగుండం సిపి శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయనతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కమిషనర్ పరిధిలో ఎంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు? అలాగే ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియాలో కావచ్చు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సో అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరి కని పెద్దపల్లి జిల్లాలో ఈ నాలుగు స్పాట్స్లలో మేము ఇక్కడ నిమజ్జన ఏర్పాట్ల కార్యక్రమాలు చేశాము. నిన్నటి నుంచి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ అన్ని ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ గోదావరి కనికి సంబంధించి ఈ ఇందారం గోదావరి మీద ఉన్న బ్రిడ్జ్ మీద ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ లైటింగ్ కానీ, దాని తర్వాత ఇక్కడ శానిటేషన్ కానీ, దాని తర్వాత ఇక్కడ అన్ని ప్లాట్ఫామ్స్ నియర్లీ 20 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాని తర్వాత 4 క్రేన్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ రూట్ మ్యాప్ కూడా వేసుకున్నాము, ఏ రూట్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి, తర్వాత ఎక్కడి నుంచి డైవర్షన్స్ చేయాలి, తర్వాత ఎక్కడెక్కడ జంక్షన్స్ ఉన్నాయని కూడా. తర్వాత ఇదే కాకుండా పెద్దపల్లిలో పెద్దపల్లి టౌన్లో నిమజ్జన కార్యక్రమం ఉంది. ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ అని ఉంది, దాన్ని అక్కడ కూడా ట్రైన్స్ ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 3 రూట్స్ ఉన్నాయి అక్కడ కూడా ఆ 3 రూట్స్లలో ఏ రూట్కి ఎప్పుడు రావాలి అనేది కూడా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి టోటల్గా ఈ రేపు మళ్ళీ మంచిర్యాల డిస్టిక్లో స్టార్ట్ అవుతాయి. మంచిర్యాల డిస్టిక్ ఈరోజు ఆల్రెడీ కొన్ని అయిపోయినాయి. చెన్నూరు ఏరియాలో 350 వరకు అయిపోయినాయి. ఈ మంచిర్యాల నుంచి కూడా కొన్ని ఇందారం గేట్ దగ్గరికి వచ్చి ఇక్కడ నిమజ్జనాలు చేస్తుంటారు. సో ఓవరాల్గా మంచిర్యాల తర్వాత పెద్దపల్లి కలుపుకొని మొత్తము 1675 ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇద్దరు డీసీపీసు, తర్వాత ఒక అడిషనల్ డీసీపీ, తర్వాత 6 మంది ఏసీపీలు, 18 ఇన్స్పెక్టర్సు, 30 మంది ఎస్ఐసు, అలాగే 250 మంది రిక్రూట్ పీసీస్ వచ్చారు. రీసెంట్గా రిక్రూట్మెంట్ అండర్ ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చారు. ఒక 170 మంది హోంగార్డ్సు, తర్వాత ఇతర వింగ్స్ నుంచి కూడా ఒక 50 మంది, దాని తర్వాత స్పెషల్ పార్టీస్ ఒక 60 మంది కూడా డిప్లాయ్ చేసి మొత్తం ఎంటైర్ ఈ 16th అండ్ 17th 18th మార్నింగ్ వరకు జరుగుతాయి. నేను ప్రతి ప్రోగ్రామ్ దగ్గరికి, ప్రతి విమర్శన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూసాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ సభ్యంగా జరిగాయి. ఎక్కడైతే కెమెరాస్ కూడా పెట్టుకున్నాము ఆల్రెడీ, సీసీ కెమెరాస్, డ్రోన్ కెమెరా నుంచి కూడా మేము టోటల్గా సర్విలెన్స్ మానిటరింగ్ చేయాలని కోసం వచ్చాము. కంట్రోల్ రూమ్ని కూడా కట్టించుకున్నాము. దాంట్లో కంట్రోల్ రూమ్లో ఎవ్రీథింగ్ ఇక్కడ మానిటర్ చేయడానికి, ఆ కంట్రోల్ రూమ్ రేపు పొద్దున్న కూడా ఇక్కడ ఎవరైనా ఆకతాయిలు కానీ లేకపోతే ఇంకేదైనా సూసైడ్ చేసుకోవడానికి కానీ వస్తే మేము ఇమ్మీడియట్గా కాపాడడానికి మా ఫోర్స్ ఇక్కడ ఉంటుంది. దాన్ని ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్లో, నెక్లెస్ రోడ్లో, లేక్ పోలీస్ టైప్లో, ఇక్కడ మనము రివర్ పోలీస్ టైప్లో మేము అనుకున్నాము. అది ఒక మంచి కాన్సెప్ట్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా రామగుండం కమిషనరేట్ అంటే కొంత కోల్ బెల్ట్ ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో. బెల్లంపల్లి, మందమరి, గోదావరి కని కావచ్చు, కాలనీ, సెన్నర్ కాలనీ, ఇలాంటి ప్రాంతాలు కొంత మాస్క్ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటాయి. ఇలాంటి వారిని కొంత శుభయాత్రలో ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఎలాంటి నిఘా, ఎలాంటి ప్లాన్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్స్ని సవ్యంగా జరగడానికి? మేము నా కమిషనరేట్ లెవెల్లో ఒక కోఆర్డినేషన్ కమిటీ, బోత్ కమిటీస్తో, ఇతర కమిటీస్తో మొత్తం కలిపి కోఆర్డినేషన్ కమిటీ, పెద్దలతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళ దాంట్లో అందరూ కోఆపరేట్ చేశారు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో, ప్రతి జిల్లా డీసీపీ లెవెల్లో, ప్రతి ఏసీపీ లెవెల్లో కూడా కోఆర్డినేషన్ కమిటీస్ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఏదైనా కొన్ని సెన్సిటివ్ మిక్స్డ్ పాపులేషన్ ఉన్న ఏరియాలో మేము బాగా బందోబస్తు కట్టుదిట్టంగా వేసుకున్నాము. అలాగే వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరం ఉన్నప్పుడు మేము వాళ్ళకి కోఆపరేట్ చేయడము. ఆ టైంలో ఏదైనా ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక గ్యాప్ ఇచ్చి వాళ్ళకి టైం స్పేస్ ఇవ్వడం కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఈ సోఫార్ అయితే ఇప్పుడు ఎవరైతే కమ్యూనల్ రౌడీస్, కమ్యూనల్ సెన్సిటివ్
ఏరియాస్లో కొద్దిగా ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు వార్నింగ్ తీసుకున్నాము. వాళ్ళందరినీ కూడా మేము సర్విలెన్స్లో పెట్టుకుంటున్నాము. సో వీఆర్ హోప్ఫుల్ దట్ నథింగ్ విల్ గో రాంగ్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. థ్యాంక్ యూ. ఇది రామన్న సిబి శ్రీనివాసులు గారు చెప్తున్నటువంటి, ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కూడా ఎలాంటి అల్లరిమూకలు కూడా పెట్టేయకుండా కూడా పోలీసు ఆ నిఘా మధ్యలో ఒక పహార మధ్యలో పెద్ద ఎత్తున భారీ బందోబస్తు మధ్యలో నిమజ్జనం అయితే కొనసాగుతుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరంగా కూడా పెద్దపల్లి మంచిర్యాల రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో కూడా అంతా కూడా మేము ఆధిక్యలు తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చెదురుమూరు సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున అయితే బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా రామగుండం సిపి శ్రీనివాసులు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్ టీ న్యూస్ గోదావరికి అన్నాడు.